ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 28వ సోమవారము. మనము దాసి బిడ్డలము కాము, స్వతంత్రురాలి బిడ్డలము. మొదటి పఠనము పునీత చిన్నప్ప గారు గలతీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 22వ వచనము నుండి 24వ వచనం వరకు, 26వ వచనము నుండి 27వ వచనం వరకు మరియు 31వ వచనము నుండి 5వ అధ్యాయము 1వ వచనం వరకు. అబ్రహామునకు 2 కుమారులుండిరి. దాసి వలన 1 కుమారుడును, స్వతంత్రురాలగు స్త్రీ వలన మరి 1 కుమారుడును కలిగిరని అది చెప్పుచున్నది. దాసి వలన పుట్టిన పుత్రుడు మామూలుగానే పుట్టెను, కాని స్వతంత్రురాలి వలన కలిగిన పుత్రుడు దేవుని వాగ్దాన ఫలముగా జన్మించెను. ఇది అలంకార రూపమున చెప్పవచ్చును. ఈ ఇద్దరు స్త్రీలను 2 నిబంధనలు, అందు 1 హాగారు సీనాయి పర్వతము నుండి పుట్టినది. దాసి బిడ్డలు పుట్టుక చేతనే బానిసలు కాని పరలోకపు యెరూషలేము స్వాతంత్ర్యము కలది. అది మనకు తల్లి. ఏలయన గొడ్రాల సంతోషముగా ఉండుము. ప్రసవ వేదన పడని నీవు కేరింతలు కొట్టుము. ఏలయన పెనిమిటి గల స్త్రీ కంటే విడువబడిన స్త్రీకి పిల్లలు ఎక్కువ. కనుక సోదరులారా, మనము దాసి బిడ్డలము కాము, స్వతంత్రురాలి బిడ్డలము. స్వతంత్రులుగా జీవించుటకై క్రీస్తు మనకు విముక్తి కలిగించెను. కనుక దృఢముగా నిలబడుడు. బానిసత్వము అను కాడిని మరల మీపై పడనీయకుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడునుగాక. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 11వ అధ్యాయము 29వ వచనము నుండి 32వ వచనము వరకు. ప్రజలు గుంపులు గుంపులుగా అచ్చట చేరగా యేసు ఇట్లు చెప్పనారంభించెను, ఈ తరము దుష్టమైనది, ఇది ఒక గురుతు కోరుచున్నది, కాని యోనా చిహ్నము కంటే వేరొకటి అనుగ్రహింపబడదు. ఏలయనా, నినెవే వాసులకు యోనా చిహ్నమైనట్లే ఈ తరమునకు మనుషు కుమారుడు చిహ్నము అగును. తీర్పు రోజున దక్షిణ దేశపు రాణి వీరి ఎదుట నిలచి వీరిని ఖండించును. ఏలనా, ఆమె సలోమోను విజ్ఞాన వాక్కులు వినుటకై దిగంతముల నుండి వచ్చెను. ఇదిగో ఆ సలోమోను కంటే అధికుడు ఇచ్చట ఉన్నాడు. నినెవే పౌరులు యోనా ప్రవక్త ప్రవచనములను ఆలకించి హృదయ పరివర్తనము చెందిరి. కనుక తీర్పు రోజున వారు వీరి ఎదుట నిలిచి వీరిని ఖండింతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఒకడు ఇచ్చట ఉన్నాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.